దుబాయ్ సెట్ మీకు దన్నం పెడుతుందయ్యా. ఈ గుంత ఎక్కడ ఉన్నట్టుంది? హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. దేవరా పార్ట్ 1 ఓటీటీలోకి వచ్చేసింది భయ్య. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు. సలార్ ఓటీటీలోకి వచ్చాక ఇప్పటికీ కాటరమ్మ ఫైట్ ని రిపీట్స్ లో చూస్తున్నారు. అలాగే దేవరా ఇంటర్వల్ బ్యాంక్ కూడా అలాగే రిపీట్స్ వేయడానికి టైం వచ్చేసింది. అసలు మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక హైలో ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డౌన్ ఫార్ లో ఉంటది. మూవీ హీరో టైటిల్ కార్డ్ నుంచి అనిరుద్ధ్ డ్యూటీ ఎక్కేశాడు. ఒక హీరోకే కాదు, విలన్ రోల్ కి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. అండ్ ప్రతి సీన్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక హైనెస్ ఇచ్చింది. అందుకే మూవీకి అంత పెద్ద ఇంపాక్ట్ వచ్చింది. అలాగే కొరటాల శివ టేక్ ఓవర్ కూడా ఒక ఫ్రెష్నెస్ ఇచ్చింది. అలాగే మూవీలో ఎన్టీఆర్ గారిని ప్రతి ఫ్రేమ్ లో మాసివ్ వే లో చూపించారు. రిలీజ్ రోజు ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చాడు. ఆయుధ పూజ సాంగ్ కి పూనకాలు వచ్చాయి. సాంగ్ తో ఆగిపోయిందా అంటే వెంటనే ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ మధ్య ఫేస్ ఆఫ్ బాబోయ్ ఇది ఇంకా ఎక్కువ హై ఇచ్చింది. గ్యాప్ లేకుండా గూస్ బమ్ మూమెంట్స్ పెట్టారు. అలా మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తర్వాత ఫియర్ సాంగ్ కి ముందు మళ్ళీ ఒక ఎలివేషన్ సీన్ ఉంటది, అది కూడా బాగుంది. ఫియర్ సాంగ్ ఆన్ స్క్రీన్ మీద మంచి విజువల్ స్ట్రీట్ లా అనిపించింది. మ్యారేజ్ సీన్ లో ఎన్టీఆర్ గారి డాన్స్ అయితే ఇంకా వింటేజ్ వైబ్స్ వచ్చాయి. ఎన్టీఆర్ డాన్స్ వేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే మాసివ్ డిజైనింగ్ రా బాబు. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆడియన్స్ మ్యాడ్ అయిపోయారు. ఎన్టీఆర్ అలా ఫైట్ చేసి వెపన్ ని సముద్రంలో కడిగే షాట్ ఉంటది భయ్యా, అబ్బా ప్యూర్ మాస్ షాట్ అది మాత్రం. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ కొంచెం డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వర ఎంట్రీ నుంచి మూవీ సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది, అంటే క్యారెక్టర్ అలా ప్లే చేస్తుంది. మరి చుట్టమల్ల సాంగ్ ఆన్ స్క్రీన్ బ్యూటిఫుల్ గా అనిపించింది. అంతకు మించి జాన్వీ కపూర్ క్యారెక్టర్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంకా క్లైమాక్స్ లో వర ఐడెంటిటీ రివీల్ దగ్గర బీజియం సూపర్ గా ఉంది. ఎక్స్ ఫ్యాక్టర్ తో సముద్రాన్ని మళ్ళీ ఎర్ర సముద్రం చేస్తాడు. అండ్ ఆ తర్వాత ఫైనల్ గా వరాయే దేవరాన్ని చంపేస్తాడు అనే ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. మరి ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆ సముద్రంలో డెడ్ బాడీస్ ఎవరెవరివి అనేది సెకండ్ పార్ట్ కి ట్విస్ట్ గా ఉంచారు. అది ఒకటే కాదు, చాలా ట్విస్ట్ ఉన్నాయి. మరి ఎన్టీఆర్ గారు ఈ సెకండ్ పార్ట్ కి బ్రేక్ ఇచ్చి ప్రశాంత్ నీల్ తో మూవీ చేయబోతున్నాడు. కొరటాల శివ కూడా ఈ గ్యాప్ లో ఎవరితోనైనా సినిమా తీస్తారేమో చూడాలి. మరి ఈ మాసియెస్ట్ మూవీని ఇప్పుడు నాన్ స్టాప్ రిపీట్స్ లో చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో మూవీ స్ట్రీమ్ అవుతుంది, వెళ్లి చూసేయండి. కనీసం ఫస్ట్ హాఫ్ అయినా రిపీట్స్ లో చూసే స్కోప్ ఉందిగా. మరి దేవరా బాక్స్ ఆఫీస్ దగ్గర హల్చల్ గట్టిగానే చేశాడు. మరి కొన్ని రోజుల్లో పుష్పరాజ్ రాబోతున్నాడు, మరి ఆ రీసౌండింగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.